నమస్కారం. ఇలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పిఎస్ఎస్ డైరెక్టర్ కాశ శ్రీనివాస్, బీఆర్ఎస్ వేములవాడ అర్బన్ బీసీసీఎల్ మండల అధ్యక్షుడు ముత్త మహేష్, జువాజీ ఎల్లయ్య, పొన్నం శ్రీధర్, మారం మహేష్ తదితరులు ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడే అందరి సమక్షంలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. దాదాపు ఈ పెద్ద జయంతికి 40-45 రోజుల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ అగ్రహారం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఖాళీ నడకల ఒక కఠోరమైన ఎండలో ఒక మంచి సంస్కృతి సంప్రదాయంగా వారు దీక్ష విరమణ కోసం ఈరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది భక్తులందరూ వచ్చి చేశారు. ఈ మానవ సమాజం మంచి కాలం ఉండి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఈ యొక్క దీక్షాపరులైన ఇలా విరమణ సందర్భంగా వాళ్ళు చేసిన కఠోర దీక్ష విరమణ సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బాంధవులందరికీ నా హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండి అందరి కుటుంబాలపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు ఆ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ భగవంతుని ఆశీస్సులు అందరి కుటుంబాలు ఉండి సుఖ సంతోషంగా ఉండాలని ఈ తెలంగాణ ప్రభుత్వం, ఇతర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు గారు ఈ ఏదైతే దేవాలయాలపై ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రత్యేక సిద్ధించి అభివృద్ధిపై చాలా నిధులు కేటాయించి అనేక సౌకర్యాలు మెరుగుపరచు దేవాలయాలకు ప్రత్యేక సిద్ధం వేసుకున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్వదినము వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతి భావంలో మన అగ్రహారం క్షేత్రము రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా కొంగు బంగారమై అందరి భక్తులకు ఆశించే ఫలితేచే భగవంతుడిగా పేరు పలుకున్నటువంటి యొక్క కీర్తి ప్రస్థితి ఉన్నటువంటి యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ మన దేవస్థానం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం అభిషేకాలు, అర్చనలు, మంగళారతులు, మంత్రపుష్ప సేవతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాలా విరమణ చేస్తారు. దీక్షాస్వాములు అంతలో కొండగట్టు నుంచి కూడా అక్కడ విచేసినటువంటి భక్తజన అశేష జనంలో భగవంతుడు దర్శనం చేసుకుని కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఈ యొక్క 3 రోజుల నుంచి ఈ యొక్క వాతావరణ పండుగ వాతావరణంగా ఈ అగ్రహారం క్షేత్రంలో కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండి ప్రజలంతా ఆయురారోగ్యం ఉండి పశువులు ఆయురారోగ్య వాణిజ్య క్షీర సంపదలు నొసంగాలని ఆ భగవంతుని